हेलो, वेलकम बैक टू स्टोरी नेस्ट तेलुगु। मनं मालती चंदूर गारी एमिटी जीवितालू अने नवल विंटुन्नां कदा। इप्पटिवरकी जरिगिन कथ सुरेख ओक नाट्य कलाकारिणी। राजगोपाल इंजनीरिंग चदुवुतुन्नप्पुडु सुरेखनी चूस्ताडु। राजगोपाल्दि चाला पेद्द कुटुंबं, मा अम्म अम्म नान्न चेल्लेलु। इंट्लो वाल्लकि राजगोपाल सुरेखनी पेल्लि चेसुकोवडं इंत मात्रं इष्टं लेदु। వాళ్ళు రాజగోపాల్కి వేరే సంబంధం చూస్తారు. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మీరంతా నా మెడలు విరిచి ఈ పెళ్లి చేసినా నేను సుఖంగా ఉండను. సుఖం అంటే అర్థం ఏమిటి? నేను సుఖంగా ఉన్నానా? నా గురించి ఒక్కసారి ఆలోచించు. ఐదుగురు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. మగవాడు మొయ్యవలసింది బాధ్యత, కానీ సుఖాల కోసం పరిగెత్తకూడదు. అంటే నాకు నచ్చిన పిల్లని చేసుకునే హక్కు లేదంటారా? ఉంది. నీకు ఐదుగురు చెల్లెళ్ళు లేకపోతే, బడిపంతులు నీ తండ్రి కాకపోతే, ఈ ఇంట్లో పుట్టి ఉండకపోతే నన్నేం చేయమన్నారు? మనసారా ఇష్టపడిన ఆ పిల్లని వదులుకోలేను. వదులుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళు. కానీ ఆ తర్వాత ఈ ఐదుగురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు. నా కట్నంతో తప్ప వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? నాకు ఆస్తి ఏమీ వద్దు. ఆఖరికి మా అమ్మ నాకు పొలం కూడా ఇవ్వద్దు. అవన్నీ అమ్మి చెల్లెళ్ళకి పెళ్లి చేయండి. డబ్బైతే ఆస్తి అమ్ముతే వస్తుంది. మరి పోయిన మర్యాద ఎలా వస్తుంది? నువ్వు కులం లేనిదాన్ని, సినిమాల్లో వేషాలు వేసిన దాని పిల్లని చేసుకుంటే రేపు నీ చెల్లెళ్ళకి పెళ్లి అవుతుందా? ఒక క్షణం ఆలోచించు. అయితే నేను పెళ్లే మానేస్తాను, ఎవరిని చేసుకోను. అంటే ఈ ఉన్న ఇల్లు కాస్త అమ్మి పెద్ద పిల్లలకి పెళ్లి చేయమంటావు? అవునా? ఈ ఇల్లు మీ తాత కట్టించింది. కనీసం మీ మామ అన్న ఈ ఇంట్లో ప్రాణం విడుస్తుందనుకున్నా? అద్దె ఇంట్లో ప్రాణం పోతే ఊరుకోరు. ఇల్లు మైలపడిపోతుందని ప్రాణం పోకుండానే రోడ్డు మీదకి లాగి పడుకోబెట్టమంటారు అన్నాడు తండ్రి. రాజగోపాల్కి తన చుట్టూ ఉచ్చులు గట్టిగా బిగుసుకున్నట్లనిపిస్తుంది. ఎలా బయటపడాలి? వీళ్ళందర్నీ వదులుకొని అతను వెళ్ళిపోగలడా? నేను మరో 4 నెలల్లో ఉద్యోగం సంపాదించుకుంటాను, జూనియర్ ఇంజనీర్గా. సంతోషం. నెలకి 600 లేక 700 ఇస్తారు. అవునా? ఎంత సేవ్ చేస్తావు? 400? అంటే ఏడాది గడిచేటప్పటికీ నువ్వు అక్షరాలా నెలకి 400 కూడబెడితే 4,800 సేవ్ చేస్తాం. బడిపంతుల్ని కదా, లెక్క సరిగ్గానే వేశాననుకుంటా? మనకి డబ్బు అవసరమని ఇంకో తల్లిదండ్రులని పీడించడం న్యాయమా? మీలాగే ఆ పిల్ల తండ్రి కష్టపడడా? నీ గురించి, నీ వాళ్ల గురించి ఆలోచించు. ఎవరో పరాయి వ్యక్తి బలుగు సులువులు నీకెందుకు? అసలు ఆ ఇవ్వబోయే ఆయనకి 20,000 ఒక లెక్క కాదు. ఒక్కగానొక్క కూతురు, ఆస్తి ఉన్నవాడు. జైలుకెళ్లానని మరో 5 ఎకరాలు అదనంగా కూడా సంపాదించాడు. చూడు రాజు, నాకు హృదయం లేదనుకోవు. నేను ఆడపిల్లల్ని కన్నవాడినే. వాళ్ళని పీడించి నేనీ కట్నం అడగటం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఇస్తానన్న మొత్తం ఇంకా అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు తండ్రి. నేను ఆలోచించుకురాస్తాను. ప్రస్తుతం కాకినాడ వెళ్ళనివ్వండి అన్నాడు రాజగోపాల్. నీ మెడలు వంచి పెళ్లి చేయటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అయితే మన ఇంటి పరిస్థితి ఆలోచించమంటున్నాను. నువ్వు పుట్టింది లగాయితు ఈ క్షణం దాకా ఇంట్లో ఎవరికీ జరగని వైభవం నీకు జరిగింది. ఆఖరికి నేను కూడా నీ అంత సుఖం అనుభవించలేదు. మా నాన్న స్కూలు ఫైనల్తో ఆపేయమంటే ఆపి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్కి వెళ్లాను. ఇదంతా నాకు తెలియదా? అడిగాడు రాజగోపాల్. ఒక్కొక్కప్పుడు తెలిసిన విషయాలను కూడా మర్చిపోతూ ఉంటాం. నీ చెల్లెళ్ళిద్దరికీ సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఆరేసి 1,000 ఇస్తే వాళ్ళు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. నన్ను అమ్మి చెల్లెళ్ళ పెళ్లి చేస్తానంటారు. అలాగే అనుకో. నిన్ను అమ్మి ఆ డబ్బుతో 2 అల్లుళ్ళను కొనుక్కుంటున్నాననుకో, నాకేం అభ్యంతరం లేదు. నీ పెద్ద చెల్లెలకి 20 దాటుతోంది, రెండోదానికి 18. నాకెందుకు చెప్తున్నారు? వాళ్ళ వయసులు నాకు తెలియవా? ఎందుకంటే ఇంకో 2 ఏళ్ళు పోతే ఈ సంబంధాలు రావని, ఆ పెళ్లి కొడుకులు మన కోసం కనిపెట్టుకు కూర్చోరని. రాజగోపాల్ మాట్లాడలేదు. నీ ప్రయాణానికి డబ్బు రెడీగా ఉంచాను. మీ మామ పిచ్చిది, ఆడది కాబట్టి అలిగి తన బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకుంది. మనం మగవాళ్ళం, మాట అంటే కట్టుబడి ఉండాల్సిన వాళ్ళం. ఈ 500 ఉంచుకో. ఎక్కడ్నుంచి తెచ్చారు? అడిగాడు రాజగోపాల్. తండ్రి దగ్గర డబ్బు ఉండదని తెలుసు. ఆయనకి ప్రావిడెంట్ ఫండ్ తప్ప మరో డబ్బు లేదని తెలుసు. నోటు రాసి. నన్ను క్షమించండి నాన్నా, ఇందులో క్షమార్పణలు మన్నింపులు ఏమీ లేవు. తండ్రిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను. ఇక మిగిలింది నీ బాధ్యత ఒక్కటే అన్నాడు తండ్రి. నేను ఆలోచించుకుని ఉత్తరం రాస్తాను అన్నాడు రాజగోపాల్ డబ్బు తీసుకుంటూ. అతను వెళ్తుంటే మా అమ్మ తలెత్తి చూడలేదు. వెళ్తున్నానని చెప్తుంటే తల గోడవైపు తిప్పుకుంది. తండ్రి మటుకు స్టేషన్కొచ్చి రైలెక్కించాడు.
కాకినాడ వెళ్ళాక రాజగోపాల్ 2 రోజులు పిచ్చి పట్టినట్లు తిరిగాడు. తన కర్తవ్యమేమిటి? తను పెద్దలు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలా? తన మనసు చంపుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంటే జీవితమంతా అసంతృప్తితోనే గడపాల్సి వస్తుంది. తనకి సురేఖ కావాలి. సురేఖ లేకుండా తను బ్రతకలేడు. అయితే సురేఖ తనని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? తప్పకుండా ఇష్టపడుతుంది. తనకి చదువుంది, తెలివితేటలున్నాయి, సంపాదించుకోగల శక్తి ఉంది. అన్నింటికీ మించి ప్రేమించే హృదయం ఉంది. సురేఖకి తన మీద ఇష్టం ఉంది. 2 ఏళ్లుగా నడుస్తున్న ఈ పరిచయం ఉట్టి స్నేహమేనా? అంతకంటే లోతైన ఆకర్షణ తమ మధ్య లేదా? ఉంది. పెళ్లి చేసుకున్నాక సురేఖ తన నృత్యం మానేస్తుందా? ప్రదర్శనలిస్తూ ఇలా ఊరూరా తిరగడం తను భరించగలడా? సురేఖని గృహిణిగా తన నిచ్చెలుగా ఊహించుకుంటున్నాడే తప్ప ఆమె నర్తకిగా, వేలాది ప్రేక్షకుల ముందు నృత్యం చేసే నర్తకిగా ఊహించుకోలేకుండా ఉన్నాడు. సురేఖకి ఉత్తరం రాస్తే ఏమని? పోనీ మద్రాసు వెళ్లి తన చిక్కులు వివరిస్తే? పెళ్లి చేసుకోవటానికి సురేఖ ఇష్టపడినా తల్లి ఒప్పుకుంటుందా? ఆ గురువుగారు ఊరుకుంటారా? ఒకవేళ ఆ తల్లి కూతుళ్ళు ఒప్పుకున్నా వెంటనే వాళ్ల బాధ్యతని స్వీకరించగలిగే స్థితిలో తను ఉన్నాడా? రాజగోపాల్ పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్నా గడ్డిపోచలాగా ఉంది. అతను గిరగిరా తిరిగిపోతున్నాడు, సుల్లి తిరిగిపోతున్నాడు, ప్రవాహ వేగంలో చిక్కుకొని. ఆ తర్వాత 10 రోజులకి అతను శని ఆదివారాల్లో ఇంటికెళ్లాడు. మామ సమక్షంలో పెళ్లి చూపులు జరిగినాయి. పిల్ల ఎలా ఉంది అన్నది రాజగోపాల్ గమనించలేదు. ఆ పిల్లవంక కన్నెత్తి కూడా చూడలేదు. పిల్ల నచ్చిందా అని మామ అడిగి జవాబుకి ఎదురు చూడకుండా మా వాడికి పిల్ల నచ్చింది, లగ్గాలు పెట్టుకోండి అని ప్రకటించింది. ఆ రోజు నుంచి మళ్లీ రాజగోపాల్ మామకి ముద్దుల మనవడయ్యాడు. అతనికి రాజమర్యాదలు జరగటం ఆరంభించాయి. అయితే రాజగోపాల్కి ప్రపంచమంతా నిస్సారంగా, శూన్యంగా తోచసాగింది. ఒక యంత్రంలాగా చదువుతున్నాడు, పరీక్షలు రాశాడు, పాసయ్యాడు. పెళ్లి లగ్నం 10 రోజులుందనగా సురేఖకి ఒక్క లైన్ జాబు రాశాడు. నేను పిరికివాణ్ణి, నన్ను క్షమించు అని. ఒక్క లైన్లో వచ్చిన ఈ ఉత్తరం చూసుకుని సురేఖ కాపరాపడింది. అర్థం తెలియక తికమకపడింది. ఆ ఉత్తరం తల్లికి చూపించలేదు, దాని గురించి ఎవరితోనూ చర్చించలేదు. ఆ తర్వాత 4 రోజులకి పోస్టులో రాజగోపాల్ పెళ్లి శుభలేఖ వచ్చింది. ఆ సాయంత్రం బెనిఫిట్ షోలో నృత్యం చేస్తూ వేదిక మీద విరుచుకు పడిపోయింది సురేఖ. ప్రేక్షకుల్లో ఉన్న డాక్టరు గభాలన వేదిక మీదకొచ్చి పల్స్ చూసి చాలా బలహీనంగా ఉందని, బాగా జ్వరంగా కూడా ఉందని చెప్పి గ్రీన్ రూంలోకి తీసుకెళ్లి గ్లూకోజ్ ఎక్కించాడు. ఆ రాత్రి సురేఖకి బదులు అమీనా మిగతా ఐటమ్స్ చేసింది. ఒక నర్తకి ఇలా వేదిక మీద పడిపోవటం దినపత్రికలు చాలా విచిత్రమైన వార్తగా ప్రకటించాయి. ఈ వార్త స్నాతకం పీఠ మీద కూర్చోబోతున్న రాజగోపాల్ చెవిన ఎవరో వేశారు. అప్పటికి 4 రోజుల క్రితం వార్త అది. రాజగోపాల్ తన నరాల్లో రక్తం పారటం లేదనుకున్నాడు. సీసం కరిగించిన ద్రవం తన నరాల్లోకి ఎక్కించారు. అందుకే శిలారూపుడై పెళ్లితంతు ముగిస్తున్నాడు. అలా వేదిక మీద పడిపోయిన సురేఖ 3 నెలల దాకా పక్క మీద నుంచి లేవలేదు. ముందు మామూలు జ్వరం అన్నారు, ఆ పైన టైఫాయిడ్ అన్నారు. నార్మల్కి వచ్చిందని పత్యం పెడితే మళ్లీ తిరగబెట్టింది. డబుల్ టైఫాయిడ్ నెమ్మదించి మళ్ళా లేచి కూర్చునేసరికి సురేఖ పుల్లలాగా అయిపోయింది. ఆమెలోని లావణ్యాన్ని, యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని ఎవరో గొలుసులు వేసి లాక్కెళ్లిపోయినట్లుగా ఎముకల గూడులా మిగిలింది. ఆ 3 నెలలు గురువుగారు సురేఖని వదల్లేదు. డాక్టర్లని తీసుకురావడం, మందు మాకులు, టానిక్లు, ఇలా ఇంటికి కావలసిన సామాన్ నుంచి ప్రతిదీ ఇంటి మనిషిలా రోజూ వచ్చి కనుక్కుంటూ ఉండేవాడు. సురేఖ మంచం మీద కూచుని పసిపిల్లని లాలించినట్లు లాలించి మధ్య మధ్య కేకలు వేస్తూ సురేఖని మళ్లీ మనిషిని చేశారు. కేవలం శిష్యురాలిలాగా కాక తన స్వంత బిడ్డలాగా ఆయన అంతటి శ్రద్ధ, అనురాగం కనపరిచినప్పుడు సురేఖకి ఒక్కోసారి దుఃఖం వచ్చేది, ఒక్కోసారి ఆయన పట్ల జాలిగా ఉండేది. 3 నెలలు గడిచి 4వ నెల ప్రారంభమైంది. సురేఖ ఎందుకు అలా స్టేజి మీద పడిపోయిందో దానికి కారణం సూటిగా గురువుగారు అడగలేదు, తల్లి అడగలేదు. తర్వాత సురేఖ జ్వరంలో ఉండగా టేబుల్ మీద ఉన్న శుభలేఖ చూసి అసలు విషయం గ్రహించుకున్నారు. ఒకవైపు వారిద్దరికీ పెద్ద ఆపద తొలగిపోయినట్లుగా అనిపించిన మరోవైపు సురేఖ మీద జాలిగా కూడా ఉంది. రేపటి నుంచి మళ్లీ ప్రాక్టీస్ ఆరంభించు అన్నారు ఆ సాయంత్రం గురువుగారు. నేనింకా డాన్స్ చెయ్యలేనండి అంది నెమ్మదిగా సురేఖ. నువ్వు చేయగలవో లేదో నాకు తెలుసు,
పిచ్చివేషాలు వేయకు. రేపు మంచి రోజు, 7:30కి రాహుకాలం వెళ్లిపోతుంది. నేను వస్తున్నాను, నువ్వు కాలికి గజ్జ కడుతున్నావు అన్నాడు ఘీంకరిస్తున్నట్లు. సురేఖ గురువుగారి వంకాన్ని సహాయంగా చూసింది. ఆయనకి మామూలు నాట్యాచారుల్లాగా గిరజాలు ఉండవు, తమలపాకులు వేసుకోరు, నుదుట బొట్టు పెట్టుకోరు, పొడువుగా కడ్డీలా ఉంటారు. సిల్క్ లాల్చి తెల్ల పైజామా వేసుకుని క్లోజ్గా క్రాఫ్ట్ చేసుకుంటారు. ఆయన్ని రోడ్డు మీద చూస్తే ఎవరూ నాట్యాచార్యుడు అనుకోరు. సహజంగా నాట్యం చేసే పురుషుల నడకలో ఒక స్త్రీత్వం కనిపిస్తుంది. గురువుగారి నడకలో ఆ ఆడంగితనం ఉండదు. ఆయన అడుగులు దృఢంగా గంభీరంగా ఉంటాయి. ఇంకో 3 నెలల్లో మన ట్రూప్ యూరప్ వెళ్లబోతోంది. సురేఖ ఉత్సాహంగా కళ్ళెత్తి చూసింది. మళ్లీ నీరసంగా రెప్పలు వాల్చింది. అయితే ఆమె కళ్ళల్లో తలుక్కుమన్న మెరుపు గురువుగారు కనిపెట్టకపోలేదు. తృప్తిగా ఊపిరి పీల్చుకొని, మన దేశంలోని నృత్యాలు వేరు, బయట దేశాల్లో ఇవ్వాల్సిన ఐటమ్స్ వేరుగా ఉంటాయి. 1-10 రోజులు బాగా ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత ఏ ఐటమ్స్ చేయాలో నిర్ణయించుకుందాం అన్నారాయన. నేను చెయ్యలేనేమో. చెయ్యగలవు, ప్రోగ్రాం 2 గంటల కంటే ఉండదు, నీ ఐటమ్స్ 3 కంటే ఉండవు. మిగతావి గ్రూప్ ఐటమ్స్. మన వాళ్ళకి మళ్ళీ ఆ దేశాల్లో 3 గంటలు కూర్చోలేరట. ఐటమ్కి ఐటమ్కి మధ్య 3 నుంచి 5 నిమిషాలు ఇంగ్లీష్లో చిన్న పరిచయం ఉంటుంది అన్నారు గురువుగారు. సురేఖ మాట్లాడలేదు. బయట దేశాలకి వెళ్లే అవకాశం అందరికీ రాదు. ఆంధ్ర సంస్కృతి చాటడానికి వెళ్తున్న ట్రూపు మనది. మొట్టమొదటిది, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకోకు. నువ్వు కళాకారినివి, నృత్యం చేయటం నీ ధ్యేయం, మిగతావన్నీ సెకండరీ అన్నారు గురువుగారు లేస్తూ. ఆ రాత్రి పడుకునే ముందు హార్లిక్స్ తాగుతుంటే తల్లి అంది, నువ్వు ఒళ్ళరెక్క పడి ఉన్నప్పుడు మీ గురువుగారు కన్న తండ్రిలా వచ్చి ఆదుకున్నారు. ఆయన రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేం. నాకు డాన్స్ చెయ్యాలని అనిపించటం లేదు. ఈ మాత్రం అవకాశం కోసం మీ స్కూల్లో ఎంతమంది కాచుకున్నారో తెలుసా? మీ గురువుగారికి నీ మీద ప్రత్యేకమైన అభిమానం కాబట్టి 3 నెలలు నీ మందు మాకులే కాదు, ఇంటి ఖర్చులు కూడా ఆయనే చూసుకున్నారు అంది తల్లి. నృత్య నికేతనాన్ని తల్లి స్కూల్ అంటుంది. సురేఖ చాలాసార్లు చెప్పింది, అది స్కూల్ కాదు, డాన్స్ నేర్పే గురుకులమని. నాకేమిటో నీరసంగా ఉంటుంది. ఇంత జబ్బు పడ్డాక నీరసంగా ఉండదా? 2 రోజులు నిస్త్రాణగా ఉంటుంది, ఆ తర్వాత ఆకలి అదే పుట్టుకొస్తుంది. రేపటినుంచి యాపిల్ జ్యూస్ కూడా ఇమ్మన్నారు, గ్లూకోజ్ కలిపి ఇస్తే బలంగా ఉంటుందట. అమ్మాయి, నా మాట విను, ఎంత చెప్పినా ఎంత చదువుకున్నా పెళ్లి అనేటప్పటికీ ఎవరి కులం వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పిచ్చిదానిలాగా లేనిపోని ఆశలు పెట్టుకున్నావు అంది తల్లి కిటికీలోంచి బయటికి చూస్తూ. అమ్మా, నీకు ఇటువంటి చేదు అనుభవం కలిగిందా? నాకంటే లోతుకి నువ్వు దిగిపోయావా? నేనే హృదయాన్ని పారేసుకున్నాను, నువ్వు ఇంకా ఏం పారేసుకున్నావు? దాని ఫలితమేనా? నేను ఎన్నో తల్లిని అడగాలని ఉంది సురేఖకి, కానీ ఆ ప్రశ్నలు నాలిక చివరికి రావటం లేదు. మరునాటి నుంచి మళ్లీ ప్రాక్టీస్ ఆరంభించింది. సురేఖ రాజగోపాల్ జ్ఞాపకాన్ని పూర్తిగా తుడిచివేయటానికి గుండె రాయి చేసుకుని ప్రాక్టీస్లో పడిపోయింది. ఈ సురేఖలో గురువుగారికి కొత్త వ్యక్తి కనిపించింది. ఆమెలో బాల్యం అల్లరి మాయమైపోయాయి. పట్టుదల గంభీరత ఒకే రకమైన ఏకాగ్రత కనిపించాయి. అనుకున్న దానికంటే ముందుగా సురేఖ ఆరోగ్యం పుంజుకుంది. ఆమె హావభావాల్లో మానసికమైన పరిణితి కనిపించాయి. 3 నెలల తర్వాత ట్రూప్ అంతా యూరప్ వెళ్లారు. రాజగోపాల్ వధువు మెడలో తాళి కడుతున్నాడు. అతని చేతులు యాంత్రికంగా ఆమె మెడ చుట్టూ ఉన్నాయి. పసుపు తాడు 2 చేతులతో పట్టుకుని 3 ముళ్ళు వేస్తున్నాడు. ఎదుట ఉన్నది ప్రాణం ఉన్న యువతి. ఆమెలో రక్త మాంసాలున్నాయి. ఈ 3 ముళ్లతో జీవితాంతం తామిద్దరూ బతకాలి. ఈ ఆలోచనలు ఏమీ అతనికి రావటం లేదు. స్తంభం చుట్టూ చేతులు వేసినట్లు ఆ సన్నని మెడ చుట్టూ చేతులు వేసి 3 ముళ్ళు వేస్తున్నాడు. సన్నగా నాజుగ్గా ఉన్న ఆ పిల్ల మెడ అతను గమనించలేదు. కష్టసుఖాల్లో భోగభాగ్యాల్లో తామిద్దరూ పాలు పంచుకుంటామని పురోహితుడు మంత్రాలు తమ చేత వల్లింపజేస్తున్నాడు. అర్థం తెలియకుండా తామిద్దరూ ఆ అపరిచితులిద్దరూ ఆ రెంటిని తిరిగి తిరిగి అంటున్నారు యాంత్రికంగా. ఆ మంత్రాల తర్వాత ఆ క్రతువు తర్వాత తామిద్దరూ ఒకటవుతారు. అయితే ఇలా ఒకటిగా కలిసి జీవించవలసిన ఆ పిల్ల పేరు కూడా రాజగోపాల్కి గుర్తులేదు. ఆ అమ్మాయి పేరు కృష్ణవేణి అని.
స్కూల్ ఫైనల్ పాస్ అయిందని తన సర్వస్వం ఈ వ్యక్తికి ధారాదత్తం చేయడానికి సిద్ధపడి పెద్దల సమక్షంలో తాళి కట్టించుకుంటుందని అతనికి తట్టడం లేదు. సురేఖ సురేఖ ఈ మూడు అక్షరాల పేరు మటుకే అతని చెవుల్లో గెంగురుమంటుంది. సురేఖ వేదిక మీద విరుచుకుపడిపోయింది. దానికి కారణం తనే. ఆమెలో లేనిపోని ఆశలు కల్పించి చివరికి పిరికివాడిలాగా తను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ ఆలోచనలే అతని మెదడులో సుళ్ళు తిరుగుతున్నాయి. పెళ్లి అనుకున్న దానికంటే వైభవంగా జరిగిందని అందరూ మెచ్చుకున్నారు. ఆడపిల్లివారు ఎటువంటి కొరత లేకుండా అమితమైన మర్యాదలు చేశారని మామ్మ వేయి నోళ్ల పొగిడి ఆనందపడిపోయింది. రాజగోపాల్ పెళ్లి అయిన వారం లోపలే అతని ఇద్దరు చెల్లెళ్లకు ఒకే ముహూర్తంలో పెళ్లి జరిగింది. పెద్ద చెల్లెలకి రాజగోపాల్ తల్లిదండ్రులు, చిన్న చెల్లెలకి రాజగోపాల్ దంపతులు పీటల మీద కూర్చుని కన్యాధార పోశారు. తన పక్కన పీటల మీద కూర్చున్న కృష్ణవేణి అపరిచిత వ్యక్తి. ఆమె ఎవరో తనకి తెలియదు. ముక్కు ముఖం తెలియని ఒక అపరిచితురాలు తనని అంటుకుని తాకుతూ కూర్చొని ఉంది. తాను పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతుంటే ఈ అపరిచితురాలు నీళ్లు పోస్తోంది. చేతులు తుడుచుకోమని టవల్ అందిస్తుంది. రాజగోపాల్ మనసంతా గందరగోళంగా ఉంది. చెల్లెళ్ళిద్దరూ అత్తవారింటికి వెళ్లిపోయాక రాజగోపాల్ మొదటిసారి కృష్ణవేణిని గురించి ఒక మనిషిగా, తోటి ప్రాణిగా ఆలోచించవలసిన అవసరం వచ్చింది. బంధువులందరూ వెళ్లిపోయారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. పరీక్షలు అయిపోయిన రాజగోపాల్కి కాలేజీ వంకపెట్టి తప్పించుకుని పారిపోయే అవకాశం కూడా లేదు. రాత్రి గదిలోకి వచ్చిన కృష్ణవేణి వంక తొలిసారి కన్నెత్తి చూశాడు. అప్పటికి 5-6 రోజులుగా కృష్ణవేణి ఈ గదిలోకి వచ్చి పడుకుంటుంది. అతను ఆమెని పలకరించలేదు, దగ్గరికి రమ్మని పిలవలేదు, స్పృశించను లేదు. కృష్ణవేణి తన భర్త నిరాదరణని నిశ్శబ్దంగా సహించింది. ఇష్టం లేదా అని ప్రశ్నించలేదు. నన్నెందుకు నిరాదరణగా చూస్తున్నారని అడగలేదు. ఇష్టం లేని వారు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారని నిలదీయనూ లేదు. నిశ్శబ్దంగా మంచం మీద ఒక మూలగా ఒరిగి పడుకుంటోంది. అతన్ని తాకనైనా తాకకుండా పుస్తకంలాగా జాగ్రత్తగా ఒదిగి పడుకుంటోంది. చాలాసేపు రాజగోపాల్ సురేఖని గురించి కలలు కంటూ కళ్ళు మూసుకొని నిద్రపోకుండా మూసిన రెప్పల క్రింద దొంగతనంగా కలలు కంటూ గడుపుతున్నాడు. అంత క్రితం రోజు రాత్రి కృష్ణవేణి సన్నగా ఏడుస్తున్నట్లు అతనికి వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నదో అని కూడా కుతూహలం కలగలేదు. ఆ గదిలో మరో మనిషి ఉన్నట్లు కూడా అతనికి గుర్తుకు రాలేదు. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాడు. తెల్లవారాక అతనింకా పక్క మీంచి లేవలేదు. కృష్ణవేణి గదిలోంచి వెళ్లిపోయింది. తలుపు ఊరవాకిలిగా వేసి రాజగోపాల్ ధైర్యంగా కళ్ళు తెరిచి గది 4 వైపులా పరకాయించి చూశాడు. మంచం మీద మరో వ్యక్తి పడుకున్న గుర్తులు, తలగడ మీద లోతుగా తల ఆనిన గుర్తు, పక్కన తలగడ గలీబుల మీద కన్నీటి మరకలు. రాజగోపాల్కి తొలిసారి కృష్ణవేణి గురించి ఆమె ప్రాణం ఉన్న మనిషిగా ఆలోచనలు వచ్చాయి. తను తల్లిదండ్రుల కోసం మనసు చంపుకుని ఈ పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఆ కట్నం డబ్బుతో చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేశాడు. 20,000 కట్నంతో తన జీవితాన్ని పాలు పంచుకోవడానికి, తన సర్వస్వాన్ని అర్పించడానికి ఈ ఇంటికొచ్చిన ఈ పిల్ల మాటేమిటి? ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? అందరి ఆడపిల్లలు లాగానే ఆ అమ్మాయి ఆశలతో కలలతో తమ ఇంట అడుగుపెట్టిందా? ఈ పెళ్లికి ఆ పిల్ల ఎంతవరకు బాధ్యురాలు? కట్నం తీసుకుని ఆమె మెడలో తాళి కట్టిన తనకు కనీసం పలకరించి ఆదరించగలిగిన బాధ్యత లేదా? ఆ రోజు చాలాసార్లు కృష్ణవేణి ఏడుపు జ్ఞాపకం వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరో ఆడపిల్ల అయితే ఏం చేసేది? ఏడ్చి రాగాలు పెట్టి నా భర్త నాతో మాట్లాడటం లేదని యాగి చేసి ఉండేది కదా. కానీ ఈ కొత్త వ్యక్తి నోరెత్తలేదు, పల్లెత్తు మాట అనలేదు, చాలా గుంభనంగా సహనంగా ప్రవర్తిస్తుంది. ఈ అమ్మాయి అంత గంభీరంగా ప్రవర్తిస్తున్నప్పుడు తన కర్తవ్యం ఏమిటి? కృష్ణవేణి సహనం ముందు, ఆమె గుంభనం ముందు రాజగోపాల్ ఓడిపోయాడు. వయసులో ఉన్న అతని దేహం ఆమె పట్ల జాలి కృతజ్ఞతలతో మిళితమైన అతని హృదయం కృష్ణవేణికి దగ్గరయ్యాయి. అతను ఆమెతో 1-2 మాటలు కూడా మాట్లాడేవాడు కాదు. చాలా యాంత్రికంగా ఇది తన కర్తవ్యంలో ఒక భాగమన్నట్లు భార్య ఒంటి మీద చెయ్యి వేసేవాడు. కృష్ణవేణి అతని చేతిలో బొమ్మలాగా మారిపోయేది. వారి కలయికలో ఉద్రేకం గాని తీవ్రమైన ఆకాంక్ష కానీ ఉండేది కాదు. భర్తగా ఆమె పట్ల అతని కర్తవ్యం నెరవేరుస్తే భార్యగా ఆమె తన బాధ్యత నెరవేర్చేది. అయితే ఆమెను తాకిన ప్రతిసారి అతను తనని తను న్యూనత పరుచుకుంటున్నట్లు, వ్యభిచారం చేస్తున్నట్లు బాధపడుతుండేవాడు. భార్య అయిన ఈ స్త్రీని తాకడం, ఆమెతో ఒక మంచం మీద గడపడం
అతనికి చాలా అసహజమైన విషయంగా అనిపిస్తూ ఉండేది. ప్రతిసారి తను సురేఖకి ద్రోహం చేస్తున్నట్లు సిగ్గుతో కుంచెంచుకుపోయేవాడు. మడమడి పెళ్ళయింది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. అన్నీ సర్దుకుపోయినాయి. వాడి కడుపున ఒక కాయ కాయాలి అన్న శుభోదయం కోసం ఎదురుచూస్తోంది మా అమ్మ. మనవాడు బుద్ధిగా ఉద్యోగంలో చేరాడు. అన్ని గొడవలు సర్దుకున్నాయి అనుకుంటున్నారు ఇంట్లో. పైకి మామూలుగా జీవితం వెళ్లిపోతున్న రాజగోపాల్ మనసులో అగ్ని రాజుకుంటూనే ఉంది. అందరూ కలిసి తనని సురేఖకి కాకుండా చేశారు. సురేఖ ఎలా ఉంది? జబ్బు నయమయ్యి ఆ మధ్య విదేశాలకు కూడా వెళ్ళిందని పేపర్లో చదివాడు. ఆమె గురించిన వార్తలు చదివిన కొద్దీ అతని హృదయం అగ్నిపర్వతంలాగా పొగలు కక్కుతూ ఉంది. ఆమెను చూడాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకొని ఉద్యోగం చేస్తున్నాడు. సంసారం ఈడ్చుకొస్తున్నాడు. అతను ఉద్యోగంలో చేరి 2 ఏళ్లు దాటుతుంది. హైదరాబాద్లో ఒక కంపెనీలో జూనియర్ పర్చేజ్ ఆఫీసర్గా చేరాడు. కంపెనీ చిన్నది, అతని రెజిగ్నేషన్ పెద్దది. జీతం 600 ఇస్తున్నారు. యాంత్రికంగా జరిగిపోతున్న అతని జీవితంలో చిన్న మార్పు. కృష్ణవేణికి నెల తప్పింది. ఇరువైపుల వారు వీరి సంసార నౌక తీరం చేరిందనుకున్నారు. పెద్ద ఎత్తులో పేరంటాలు శ్రీమంతం చేశారు. రాజగోపాల్కి ఆడపిల్ల కలిగింది. ఈ పిల్ల జననం అతనికి పెద్ద ఆనందాన్ని ఇవ్వలేదు. పెళ్లి చేసుకోవటం, ఉద్యోగం చేయటం, భార్యతో కాపురం చేయటం, పిల్లని కనటం, ఇదంతా తన కర్తవ్యంలోని భాగాలు. ఆ పసిపిల్లని చేతుల్లోకి తీసుకున్నప్పుడు కూడా పుస్తకాల్లో చెప్పే ఆనందం కానీ గర్వం కానీ అతనికి కలగలేదు. ఒకసారి పిల్లను చూసి భార్య పక్కగా పడుకోబెట్టి గది బయటకి వచ్చాడు. రాజగోపాల్ కూతురికి ఏం పేరు పెట్టాలన్న సమస్య రాలేదు. ఎందుకంటే మా అమ్మ తన పేరు మనవరాలకి పెట్టుకోబోతుందని, ఆ ఇంట్లో చిన్న సీత పుట్టిందని ఘంటాపథంగా అందరికీ చెప్పటం మొదలుపెట్టింది. చిన్న సీత బారసాల అయిన 3 నెలలకి మా అమ్మ తృప్తిగా ఈ లోకంలోంచి నిష్క్రమించింది. మా అమ్మ స్వంత ఇంట్లో చచ్చిపోయింది. ప్రాణం గుడగుడమంటుంటే వీధిలోకి లాగేయలేదు. అందుకని తన కర్తవ్యంలో ఒక బాధ్యత సక్రమంగా తీరిపోయింది అనుకున్నాడు రాజగోపాల్. కాలం ఎవరికోసమో ఆగదంటారు. కానీ కొందరికి క్యాలెండర్లో కాగితాలు చిరిగిపోవచ్చు. సూర్యోదయ సూర్యాస్తమయాలు క్రమం తప్పకుండా రావచ్చు. అయినప్పటికీ కాలం స్తంభించిపోయినట్లు ఘనీభవించిన నీటి చుక్కలా క్రింద పడకుండా అలా చూరు పట్టుకు లోలకం వలె వేళ్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. రాజగోపాల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతనికి ఈ సంసార జీవితం కానీ ఉద్యోగం కానీ ఏమీ తృప్తినివ్వకుండా ఉన్నాయి. ఏదో మహదానుభవం తనకి అంది అందనంత దూరంలో చేతి వేళ్లను తాకే పిల్లగాలిలా దగ్గరికి వచ్చినట్లే వచ్చి మళ్లీ దూరం వెళ్లిపోతోంది. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? లేనప్పుడు ఈ పరిచయాలు, ఈ హృదయ స్పందనలు, వీటి అర్థమేమిటి? కొందరు వ్యక్తుల పట్లే ఈ ఆకర్షణ దేనికి? ఈ జ్ఞాపకాల దావానలం దేనికి? ఆ సంవత్సరంలోనే రాజగోపాల్ ఆఫీస్ మేనేజ్మెంట్లో ఘర్షణ పడ్డాడు. కంపెనీ డైరెక్టర్లకి ఇతని పనితనం తృప్తినివ్వటం లేదు. వారి ఆదేశాలని అనుసరించి పోలేకుండా ఉన్నాడు రాజగోపాల్. ఆఫీసులో చికాకులు, ఇంట్లో ఒక రకమైన యాంత్రిక జీవితం, అన్ని మధ్యతరగతి సంసారాలకి మళ్ళీ ఇద్దరికి చెల్లెల పెళ్లితో వారికి సమస్యలు తీరలేదు, కష్టాలు గట్టెక్కనూ లేదు. మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు కాలేజీల్లో చేరి వరాన్వేషణ ఎప్పుడన్నట్లు చీరలు కట్టుకు నిల్చున్నారు. ఈ జీతం ఎదగదు, ఈ సంసారంలో స్పందన లేదు, ఈ పెళ్లిళ్ల సమస్యలకి అంతం లేదు. అతని మనసు ఏదో కావాలని, మార్పు కావాలని తీవ్రంగా ఆరాటపడిపోతోంది. అటువంటి సమయంలోనే అతను ఒక రోజున పేపర్ తెరిచే వేళకి సురేఖ తల్లి మరణ వార్త కనిపించింది. సురేఖ తల్లి ప్రసిద్ధ నటీమణి కాదు. ఆమె మామూలు సగటు స్త్రీ, కానీ సురేఖకి తల్లి. సురేఖ తన తల్లిపై గల భక్తిని, ప్రేమని దినపత్రికలో బాష్పాంజలి ద్వారా ఫోటోతో పాటు ప్రకటించింది. పేపర్ తెరిచి తెరవగానే ఆత్మశాంతి అన్న ఆ ఫోటో చూసి తాగే కాఫీ సంగతి మర్చిపోయి కూర్చుండిపోయాడు రాజగోపాల్. ఆ ఛాయాచిత్రం ఒకసారి అతనిపై జ్ఞాపకాల వెల్లువలా దూకింది. సురేఖ తల్లి చనిపోయింది. సురేఖకి ఎవరూ లేరు. ఏకాకి అయిన సురేఖని తాను వదల్లేడు. ఆ రాత్రి అర్జెంటు పని ఉందని మద్రాసు రైలు ఎక్కాడు రాజగోపాల్. అతని ఇంటికి వెళ్లేసరికి 7 దాటింది. సెంట్రల్లోనే రైలు దిగి సరాసరి మాంబలం వెళ్లాడు. తలుపు తట్టగా పని మనిషి తలుపు తీసింది. అమ్మగారున్నారా? అడిగాడు రాజగోపాల్. తమరెవరు? వారి బంధువుని, స్వంతవాడిని.
ఉన్నారండి, రెండు రాత్రులుగా ఒక్క క్షణం కన్ను మూత పడలేదండి, అలా చూస్తూ పడుకున్నారండి. మాస్టారు చెప్పారని ఉన్నాను గానీండి, మా అమ్మగారు అలా పడి ఉంటే భయంగా ఉందండి. మాట్లాడరు, ఏడవనన్నా ఏడవరు. రాజగోపాల్ పనిమనిషి చెప్పేది వినిపించుకోకుండా ఆమెని తోసుకుంటూ లోపలి గదిలోకి వెళ్లాడు. సురేఖ పైకప్పుకేసి చూస్తూ పడుకుని ఉంది. సురేఖ అన్నాడు రాజగోపాల్ బొంగురుగా. గోపి వచ్చావా, నాకెవరూ లేరనుకున్నాను, అమ్మ వెళ్లిపోయింది, నాకు భయంగా ఉంది గోపి. బల్లిలా పసిబిడ్డలా అతన్ని కరుచుకుని గుండెలు అవిసేలాగా ఏడ్చింది సురేఖ. ఆమెని ఎలా సమదాయించాలో తెలియలేదు. గట్టిగా గుండెలకి అదుముకున్నాడు. ఇక ఎన్నడూ విడిచిపెట్టను అన్నట్లు. ఒక పావుగంట దాకా సురేఖ ఏడుస్తూనే ఉంది. ఆమె ఎక్కిళ్ళు కొద్ది కొద్దిగా తగ్గినాయి. సురేఖ అలానే డసిపోయినట్లుగా అతని గుండెల మీదనే తలపెట్టుకుని ఉంది. రాజగోపాల్ నెమ్మదిగా ఆమె తల ఎత్తి చూశాడు. సురేఖ నిద్రపోతోంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమంగా ఉన్నాయి. మధ్య మధ్య ఉలిక్కి పడుతోంది. మరి కాసేపు అలాగే కదలకుండా కూచుని నెమ్మదిగా సురేఖని మంచం మీద పడుకోబెట్టి అలాగే చెయ్యి పుచ్చుకొని పక్కన కూర్చున్నాడు. అతను సురేఖ చెయ్యి వదల్లేదు. మూడు రాత్రుల నుంచి కన్నుమూయని సురేఖ ఆ ఉదయం పూట అలసిపోయినట్లు నిద్రలోకి జారుకుంది. 9:00 గురువుగారు వచ్చారు. ఆయన వెనుక పనికురాడు క్యారియర్ తీసుకొచ్చాడు. గదిలో ఉన్న రాజగోపాల్ని చూసి ఒక్క క్షణం పస్తాయించి మళ్లీ వెంటనే సర్దుకుని ఎప్పుడొచ్చారు అని ప్రశ్నించారు చాలా క్లుప్తంగా. మెయిల్లో బదులు చెప్పాడు రాజగోపాల్. ఆ పాపగారు వచ్చాక గట్టిగా ఏడ్చి నిద్రపోయారు. అమ్మగారు పోయాక ఇప్పుడే నిద్రపోయారు. 3 రాత్రిళ్ళు అలా కళ్ళు ముయ్యలేదండి. పనిమనిషి చెబుతోంది గురువుగారితో. ఎలా పోయారు, ఏం జబ్బు చేసింది అడిగారు రాజగోపాల్. మీకెలా తెలిసింది, ఢిల్లీలో చూశాను. గురువుగారు కుర్చీలో ఇటు అటు కదిలి హార్ట్అటాక్, ఆ రాత్రి కూడా భోన్ చేసిందట. ఒక రాత్రివేళ గుండెల్లో నొప్పి అందట. ఇంట్లో ఎవరూ లేరు, పాపం ఆడపిల్ల ఎవరిని పిలుస్తుంది. పక్కింటి వాళ్ళని బతిమలాడితే డాక్టర్ని తీసుకొచ్చారు, నాకు ఫోన్ చేశారు. నేను వచ్చేటప్పటికే అంతా అయిపోయింది. డాక్టర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అట, గుండెలు మర్దించాడు, నోట్లో నోరు పెట్టి ఊదాడు, ఆఖరికి లాభం లేదని వదిలేశాడు అన్నాడాయన. వాళ్ళ బంధువులు ఎవరూ లేరా అడిగాడు రాజగోపాల్. ఆమెకి ఒక అన్నగారున్నారట, ఆయనెక్కడో విజయనగరమట, వాళ్ళకి వీళ్ళకి రాకపోకలు లేవనుకుంటా. ఇంకెవరూ లేరా, నొక్కి నొక్కి అడిగాడు రాజగోపాల్. సురేఖ తండ్రి వైపు వాళ్ళ, అవునన్నట్లు తలూపాడు రాజగోపాల్. వాళ్ళెవరూ ఈమెని లక్ష్యం చెయ్యరు. సురేఖ తండ్రి చాలా రోజుల క్రితం పోయాడు. వాళ్ళ కుటుంబం గురించి మీకేం తెలియదా? తెలిసి ప్రయోజనం? వాళ్ళకి వీళ్ళు అక్కర్లేనప్పుడు ఎవరు ఎవరికి తెలిసి లాభం ఏమిటి అడిగారు గురువుగారు. సురేఖ సంగతి ఎలా అడిగాడు రాజగోపాల్. ఇంకా ఏ విధంగా అడగాలో తెలియక, ఎలా ఏముంది, ఇన్నాళ్ల నుంచి బ్రతకటం లేదా, అలాగే బ్రతుకుతుంది అన్నారాయన కాస్త తీక్షణంగా. ఇప్పుడు ఒంటరిది, తల్లి లేదు ఆగాడు రాజగోపాల్. పర్వాలేదు, మా నికేతనంలో ఒక గది ఖాళీ చేయిస్తాను, అక్కడుంటుంది, మీకు తెలియదేమో నాకాపురం కూడా అక్కడే అన్నాడాయన. రాజగోపాల్కి ఏం చెప్పాలో తెలియటం లేదు. తల్లి లేకుండా ఈ సురేఖ ఒంటరిగా ఎలా ఉంటుంది? గురువుగారికి ఆ పిల్ల మీద వాత్సల్యం ఉండవచ్చు, కూతుర్లాగా చూసుకోవచ్చు, కానీ ఎన్నాళ్ళు ఇలా గడుస్తుంది? ఆయన భార్యా పిల్లలు ఊరుకుంటారా? సురేఖ ఈ ట్రూప్లో ముఖ్య నర్తకి కావచ్చు, అంత మాత్రం చేత ఇంట్లో తెచ్చి పెడితే ఊరుకుంటారా? 22 ఏళ్ల ఈ పిల్ల భవిష్యత్ ఏమిటి? మీరింకా ఉంటారా అడిగారు గురువుగారు. ఏది నిశ్చయించుకోలేదు, పేపర్ చూడగానే రైలుకి వచ్చేశాను అన్నాడు రాజగోపాల్. మళ్ళీ కలుస్తాను, సాయంత్రం వస్తాను, సురేఖతో చెప్పండి అంటూ గురువుగారు వెళ్ళిపోయారు. రాజగోపాల్ ఇలా పరిగెత్తుకు రావటం ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు కాస్త నిశ్చింతగా కూడా ఉంది. అనుకోని ఈ హఠాత్ దుర్ఘటనతో సురేఖని ఏం చెయ్యాలి అన్నది ఆయనకి సమస్యగానే ఉంది. తన భార్య, 2 పిల్లలు, నృత్య నికేతనంలోని స్టూడెంట్స్, మధ్య మధ్య చేసే టూర్స్, వీటన్నింటి మధ్యన ఇంకో ప్రాణి బాధ్యత వహించడానికి ఆయనకి తీరిక లేదు. సురేఖ పైన ఇంకొక భావమూ లేదు. బాల్యం నుంచి సురేఖకి నాట్యశాస్త్రంలో శిక్షణ ఇచ్చాడు. మిగతా పిల్లల కంటే కాస్త ప్రత్యేకతతోనే ఆ పిల్లకి విద్య గరిపాడు. ఆ పిల్ల వల్ల నృత్య నికేతనం కొంతవరకు నిలదిక్కుంటోంది
ఉత్తర జీవనాధారంలో ఈ సురేఖకి ముఖ్య భాగం ఉంది. అటువంటి సురేఖని ఈ సమయంలో వదులుకోవడం సాధ్యం కాదు. కాని నికేతనంలో తెచ్చిపెట్టుకుంటే ఏర్పడగల చిక్కులని విస్మరించనూ లేడు. సురేఖ తల్లిపోయిన బాధ కంటే ఆ అమ్మాయిని ఏం చేయాలో తెలియక తలకిందులవుతున్నారు గురువు గారు. నిన్న మొన్నటిదాకా సురేఖని సినిమా వాళ్లు లాక్కుంటారేమో, మగవాళ్లు తమ వైపు తిప్పుకుంటారేమో అన్న భయాలతో సురేఖ తల్లి తాను ఇద్దరూ కలిసి అతి జాగ్రత్తగా ఆ పిల్ల చుట్టూ కనపడని గోడ కట్టారు. ఆ గోడ వల్ల సురేఖ ఒంటరిదయింది, ఏకాకిగా మిగిలిపోయింది. ఆ పిల్లని ఆదుకొని రక్షణ ఇచ్చేపాటి ధైర్యం తనకి లేదు. పెళ్లి అయిన ఈ రాజగోపాల్ సురేఖని ఆదుకుంటాడా? ఎలా ఆదుకుంటాడు? ఒకటి రెండు రోజులైనా ఆ పిల్లకి మార్పుగా ఉంటుంది, ప్రస్తుతం ఇది మంచిదే అనుకున్నారు గురువు గారు. రాజగోపాల్ బుర్రలోకి ఎటువంటి ఆలోచనలు రావటం లేదు. అతను భార్యను, పిల్లను, తన వాళ్ళని అందర్నీ మర్చిపోయాడు. పక్క మీద ఒడిలిపోయిన తను తామర తూడులాగా పడిగున్న సురేఖ ఒక్కతే అతని మనసులో ముద్రితమైంది. ఆ పిల్ల వంక చూస్తున్నప్పుడు అతనికి అనిర్వచనీయమైన శాంతిగా ఉంది. పోగొట్టుకున్న పెన్నిది దొరికినంత ఆనందంగా ఉంది. అతను ముఖం కడుక్కోలేదు, కాఫీ తాగలేదు. పని మనిషి ఒకటి రెండు సార్లు జ్ఞాపకం చేసి లాభం లేదని ఊరుకుంది. మధ్యాహ్నం 12 సురేఖ కళ్ళు తెరిచింది. నేనెక్కడున్నాను అంటూ ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది. ఇక్కడ నా పక్కనున్నావు అన్నాడు రాజగోపాల్ మంచం మీద ఆనుకుని కూర్చొని. సురేఖ రెండు కళ్ళు వర్షించాయి. రాజగోపాల్ని పట్టుకొని మళ్లీ కొల్లు మంది, లే ముఖం కడుక్కో, కాఫీ తాగుదువు గాని. లే నాకొద్దు, నాకు తాగాలని లేదు. నేను తాగలేదు, నీకోసం పొద్దున్నుంచి ముఖం కూడా కడుక్కోకుండా కూర్చున్నాను. లే ఇద్దరం కాఫీ తాగుదాం అంటూ బలవంతాన ఆమెని లేవదీసి కూర్చోబెట్టాడు. ముఖం కడిగించి కప్పులో కాఫీ పోసి అందించి సురేఖ గుటక వేసేదాకా ఆగి ఆమె ఒక గుక్క తాగాక తను కాఫీ తాగాడు. గోపి నాకెవరూ లేరు, నాకు భయంగా ఉంది అంటూ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది సురేఖ. నీకు అందరూ ఉన్నారు, నేను ఉన్నాను, మీ గురువు గారున్నారు, నీకేం భయం లేదు అంటూ బుజ్జగించాడు. నువ్వు తడుముకుంటున్నది సురేఖ. జరిగిపోయిన విషయాల గురించి నన్ను ప్రశ్నించకు, ఈ మూడేళ్లు నేను చస్తూ బ్రతికాను. సురేఖ గభాల్నా చేత్తో అతని నోటిని మూసేసింది. చెప్పదలుచుకున్నది చెప్పనివ్వకపోతే మళ్లీ నీ దగ్గరికి తలెత్తుకోలేను. వద్దు గోపి, వద్దు అంది సురేఖ ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో. నా పెళ్లి, నా జీవితం, ఉద్యోగం అవన్నీ చిక్కుముళ్ళు. మా వాళ్ల కోసం నా మనసు చంపుకున్నాను. నువ్వు స్టేజీ మీద పడిపోయావని విన్నప్పుడు నీకు తెలుసా? పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఆ వార్త తెలిసింది. గోపి నువ్వు స్వయంగా వచ్చి చెప్పి ఉంటే అంత షాకై ఉండేదాన్ని కాదు. లాభం లేదు, నేను నిన్ను ఒక్కసారి చూశానా మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోయేవాడిని. ఈ 4 నుంచి ఒక్కరోజు కూడా నాకు శాంతి కలగలేదు. నువ్వు ఇంత కష్టంలో ఉన్నావా, అయినా నీ పక్కన కూర్చున్నప్పుడు నాకు కొత్త శక్తి, అపరిమితమైన తృప్తి కలుగుతున్నాయి అన్నాడు రాజగోపాల్ ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకుంటూ. ఇప్పుడు ఏం చేద్దాం అంది సురేఖ. ఏమీ లేదు, నేనిక్కడే ఉండిపోతాను. ఎలా? నా భార్యకి తల్లి తండ్రి ఉన్నారు, అత్తామామలున్నారు, కడుపున పెట్టిన బిడ్డ ఉంది, నీకు ఎవరూ లేరు నేను తప్ప. అంచేత నేను ఇక్కడి నుంచి కదలను. ఉద్యోగం? అది ఉద్యోగం కాదు, బానిస బతుకు. నా ఆత్మని చంపుకు, నా గౌరవాన్ని చంపుకుని 3 చేశాను, ఇక చాలు. మీ వాళ్ళు? అమ్మా నాన్న వాళ్ళ? వాళ్ల కోసం నా జీవితాన్ని నిన్ను బలి చేశాను. 20,000 నన్ను అమ్మారు, ఇక చాలు. మిగతా చెల్లెళ్ళకి పెళ్లి వాళ్లే చేస్తారు, లేకపోతే అలాగే ఉండిపోతారు. అల్లరి చేస్తారేమో. చెయ్యరు, మా వాళ్ళు చెయ్యదలుచుకున్న కృష్ణవేణి అంటే నా భార్య చెయ్యనివ్వదు. మీ మామగారు? చూద్దాం, అట్లాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాను. సురేఖ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఏదో నిశ్చయానికి వచ్చినట్లు. గోపి నీ నిర్ణయం చెప్పావు, అయితే నా ప్లాన్ కూడా చెబుతా విను. నేను ఈ 4 చాలా దేశాలు తిరిగాను, అనేక విషయాలు తెలుసుకున్నాను. నువ్వు ఇంకా పెద్ద చదువు చదువుకోవాలి. నా వల్ల నీ జీవితం చెడిపోయిందని కాక నువ్వు చాలా పెద్దవాడివే అయ్యావు అని అందరి చేత అనిపించుకోవాలి అని ఆగింది సురేఖ. రాజగోపాల్ సురేఖ వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నువ్వు నా దగ్గర ఉండిపో,
మన ఇద్దరి మధ్య ఎటువంటి బాంధవ్యం ఉన్నదన్న విషయం ఎవరికీ అక్కర్లేదు. గురువుగారంటావా, ఆయనకి నా డాన్స్ తప్ప మిగతా విషయాలు అక్కర్లేదు. ప్రస్తుతం నాకు నెలకెంత వస్తుందో తెలుసా? అడిగింది సురేఖ. ప్రశ్నార్థకంగా చూశాడు రాజగోపాల్. 750 నుంచి 1000 దాకా వస్తోంది. ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నప్పుడు 1200 కూడా వస్తుంది. నువ్వు MBAలో చేరు, నీకు చదువు చెప్పించి గొప్పవాడిని చేస్తాను. ఏం ఇలా పనికిరానా? నీకు ఎలా చెబితే అర్థమవుతుందో తోచకుండా ఉంది. ఆ రాజగోపాల్ డాన్సర్ సురేఖ వెంటబడి తిరుగుతున్నాడని కాక ఆయన కారులో ఈ సురేఖ తిరుగుతోందని అనిపించుకోవాలి. దృఢంగా గంభీరంగా ఉంది కంఠం. సురేఖ బాగా ఎదిగిపోయింది, తనకంటే పైకి ఆలోచిస్తోంది అనుకున్నాడు రాజగోపాల్. నేను ఎక్కువ చదువుకోలేదు, చదువుకునే అవకాశమూ లేకపోయింది. ప్రోగ్రాం అయిపోయాక ప్రతిసారి ఎవరో ఒక మొగాడు నా కారులో డ్రాప్ చేస్తాను, రండి అంటూ పిలుస్తాడు. నేను ఎవరి కారులోనూ ఎక్కను. గురువుగారు వెంట ఉండి దించుతారనుకో, అప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది, నా మనిషి అన్నవాడు నన్ను కారులో ఇంటికి తీసుకెళ్తే ఈ దేభ్యంగాళ్ళంతా లిఫ్ట్ ఇస్తామని వెంటపడరు కదా అని. అయితే నా అవసరం కారులో దించడం దాకానేనా? నవ్వుతూ అడిగాడు గోపి. అంత దుఃఖంలోనూ సురేఖ నవ్వి, గోపి నీది ముద్దుబుర్ర కాదు, ఇంతకు మించి విడమర్చి చెప్పక్కర్లేదనుకుంటా అంది. ఆ సాయంత్రం గురువుగారు వచ్చే వేళ్లకి సురేఖ మంచం మీద లేదు. ముందు గదిలో సోఫాలో కూర్చొని ఉంది. ఆ పక్కనే మరో కుర్చీలో రాజగోపాల్ కూర్చొని ఉన్నాడు. గురువుగారికి బరువు తీరినట్లయింది. ఈ రాజగోపాల్ రాకతో సురేఖ కాస్త మనుషుల్లో పడింది. అయితే ఎన్నాళ్ళుంటాడు అన్న ప్రశ్న కలిగింది ఆయనకి. ఆ విషయం సూటిగా ఆయన అడగలేదు, సురేఖ చెప్పలేదు. 10 రోజుల పాటు సురేఖ గుమ్మం కదల్లేదు. నికేతన్ వాళ్ళు రావడం, పలకరింపులు యథావిధిగా జరిగాయి. 15వ రోజున సురేఖ మళ్లీ వేదికనెక్కి డాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది. రాజగోపాల్ మద్రాస్ వెళ్లి అప్పటికి 10 రోజులయ్యింది. అతని దగ్గర నుంచి ఉత్తరం లేదు, ఎటువంటి కబురు లేదు. పసిపిల్ల సీతతో ఒంటరిగా ఉంది కృష్ణవేణి. అతను అంత అకస్మాత్తుగా ఎందుకు ప్రయాణం పెట్టుకున్నాడో కూడా కృష్ణవేణి ఊహించుకోలేకుండా ఉంది. ఎందుకంటే పేపర్ చదవగానే రాజగోపాల్ అలా పడేసి వెళ్లిపోలేదు, చేత్తో పట్టుకెళ్లాడు. ఏం చెయ్యాలి అని కంగారు పడుతున్న సమయంలో రాజగోపాల్ నుంచి ఉత్తరం వచ్చింది. కృష్ణవేణి తన భర్త దగ్గర నుంచి అందుకున్న తొలి లేఖ అది. నేను 6 నెలల దాకా అటువైపు రావటానికి వీలవదు, ఉద్యోగం కూడా రిజైన్ చేశాను. నువ్వు గుడివాడలో మా నాన్న దగ్గరికి కానీ లేక బందర్లోని మీ నాన్నగారి దగ్గరికి కానీ వెళ్ళు. నీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండు రాజగోపాల్. ఈ ఉత్తరం చదువుకునేటప్పటికీ కృష్ణవేణి క్షణకాలం పాటు, అమ్మయ్యా ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నారు, ఎటువంటి ఆపద సంభవించలేదు అని తృప్తిపడింది. అయితే ఆ భావం మరుక్షణంలో మాయమైపోయింది. భర్త ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఉద్యోగం రాజీనామా చేశాడు? కృష్ణవేణి మనసులో క్రీనీడలాగా ఆ డాన్స్ చేసే అమ్మాయి కదలాడుతుంది. ఈ పెళ్లి ఇష్టం లేకుండా మెడలు వంచి చేశారన్నది పెళ్లైన కొత్తలోనే గ్రహించుకుంది కృష్ణవేణి. ఇష్టమో కష్టమో 3 ఏళ్ళు కలిసి బ్రతికాము, ఒక పిల్ల కలిగింది పర్వాలేదు అనుకుంటున్న సమయంలో ఈ ఉపద్రవం వచ్చిపడింది. తను మద్రాస్ వెళ్లి ఏం చేస్తుంది? తండ్రిని గాని మామగారిని గాని పంపితేనో? వాళ్ళు మటుకు ఏం చేస్తారు? అతను భార్యని పిల్లని వదిలి వెళ్లిపోదలుచుకున్నప్పుడు మెడలు వంచి ఎవరు మటుకు వెనక్కి తీసుకొస్తారు? కృష్ణవేణి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె తండ్రి రాజారావు పరిగెత్తుకొచ్చాడు. ఆయనకి కృష్ణవేణి ఒక్కతే కూతురు, మరి పిల్లలు కలగలేదు. ఆయన గాంధేయవాది, క్విట్ ఇండియా మూవ్మెంట్లోనూ అంతకుముందు జైల్లో ఉండి వచ్చాడు. చాలా లేటుగా పెళ్లి చేసుకున్నాడు. మిగతా కాంగ్రెస్ వాదుల్లాగా ఆయన పెద్దలు ఇచ్చిన ఆస్తిని పాడు చెయ్యనూ లేదు, స్వతంత్రం వచ్చాక పదవుల కోసం ఎగబడనూ లేదు. చిన్న ఆర్ఫనేజ్ ప్రారంభించి దాని గ్రాంట్లు, స్వంత భవనం, విరాళాలు అంటూ తిరుగుతూ ఉంటాడు. కృష్ణా జిల్లాలో న్యాయ మార్గాన అనాథ శరణాలయం నడుపుతున్న వారిలో రాజారావు గారు ప్రప్రథములుగా పేర్కొంటారు. సాంఘిక కార్యకర్తల్లో, రాజకీయవాదుల్లో ఆయనకి పేరుంది. అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తిగా ప్రతిష్ట ఉంది. కృష్ణవేణి ఉత్తరం చూసుకుని రాజారావు గారు భార్య రుక్మిణమ్మ మరునాటికల్లా ఊడిపడ్డారు. రుక్మిణమ్మ కూతుర్ని కౌగిలించుకుని గట్టిగా ఏడ్చింది. ఏం చేయమన్నావమ్మా? అడిగారు రాజారావు గారు.
కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని, కృష్ణవేణి తల్లిదండ్రులని చూడగానే ఏడవలేదు, చాలా నిబ్బరంగా గంభీరంగా ఉంది. ఆమె తండ్రి పోలికని పుట్టింది, అన్నీ తండ్రి గుణాలే అంటారు. మీరు చెప్పండి అంది కృష్ణవేణి. రుక్మిణమ్మగారు మనవరాల్ని ఎత్తుకుని ఆడిస్తోంది. నేనోసారి అల్లుడి దగ్గరికి వెళ్ళిరానా? వెళ్ళి ఏమని అడుగుతారు నాన్నా? మనం ఆటవిక యుగంలో పెరగటం లేదు. ఆయనకి ఇష్టం లేనప్పుడు మీరంతా మెడలు విరిచి ఈ పెళ్లి ఎందుకు చేశారు? సూటిగా అడిగింది కృష్ణవేణి. ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. ఎంతమందో మగపిల్లలు పెళ్లి చేసుకోము అని గునుస్తూ ఉంటారు. చిన్నతనం ఈ ప్రేమలు అవి పెళ్ళైపోగానే పోతాయనుకున్నాను. ఆయన వద్దుకుయ్యో ముర్రో అంటుంటే ఈ పెళ్లి చేశారట. వాళ్ళ నాన్నగారు కేవలం కట్నం కోసం ఆశపడి చేశారు. ఆ తర్వాత నేను ఏమవుతానో అని మీరెవ్వరూ ఆలోచించలేదు. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి కృష్ణవేణికి. అతనికంత ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే పారిపోకపోయాడా? మూడేళ్లు కాపురం చేసి ఒక పిల్లని కని నేను అసహాయవాదిని కాని, సమయం వస్తే నాకు పౌరుషం పట్టుదలా ఉన్నాయి. కోర్టుకెక్కి నీకు జరిగిన అన్యాయానికి ఏం చేస్తారు? డివోర్స్ ఇప్పిస్తారు, మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. అందువల్ల నాకు జరిగిన అన్యాయం భర్తీ అవుతుందా? అడిగింది కృష్ణవేణి. రాజారావు గారు జవాబు చెప్పలేకపోయాడు. తలవంచుకున్నాడు. నాన్న, ఒకడే కొడుకని ఇంజనీర్ చదువుతున్నాడని మీరు హడావిడిగా సంబంధం దాటిపోతుందేమోనని పెళ్లి చేశారు. 20,000 వస్తాయని మామగారు బలవంతాన నా మెడలో తాళి కట్టించారు. మీ ఇద్దరిలో ఎవరన్నా మా ఇద్దరి గురించి లోతుగా ఆలోచించారా? మొదట్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆయనే నా గురించి కాస్త కాకపోతే కాస్తైనా సానుభూతి చూపించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. రాజారావు గారు ప్రశ్నార్థకంగా చూశారు. మేమిద్దరం రాజీ పడక ఈ పిల్ల కూడా కలగకపోతే ఏం చేసేవారు? అడిగింది కృష్ణవేణి. కోర్టుకెళ్ళి అంతకంతా కక్కించేవాడిని. బాగుంది, అందువల్ల ఎవరికి ప్రయోజనం? మీ డబ్బు మీకు వచ్చేది అంతే కదా. కానీ మా ఇద్దరి సంగతి? రెండు జీవాలు జీవితాంతం కలిసిమెలిసి బతకాలి, వాళ్ల మనసేమిటి అని మీరు గాని మామగారు గాని ఆలోచించారా? పెళ్లికి అల్లుడు ఇంత విముఖత కలిగి ఉన్నాడని నాకు తెలియదు అన్నాడు రాజారావు నిబ్బందిగా. నిజం చెప్పండి, మీరు గాంధేయవాదులు, మీ అల్లుడికి ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు తెలియదా? వాళ్ళు ఆయన చెడిపోకుండా ఈ పెళ్లి చేయాలని ఆదుర్త పడుతున్నారని మీకు తెలియదా? కూతురు బోన్లో నిలబెట్టినట్లు ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటే రాజారావు గారికి కాస్త ఇబ్బందిగానే ఉంది. ఈ విషయం మీరు అమ్మతో నన్న చెప్పారా? పెళ్లి చేసుకోవలసిన నా దగ్గర పూర్తిగా దాచేశారు. కనీసం అమ్మకు కూడా తెలియకుండా దాచిపెట్టారే. మీకంటే మా మామగారి కంటే మా ఆయన నయం కదా. ఒక్కసారి ఆలోచించి చూడండి. రాజారావు గారికి చిన్నతనంగా ఉంది. 22 ఏళ్ల తన కూతురు తనలోని లోపాల్ని ఎత్తి చూపిస్తోంది. నేను మద్రాసు వెళ్ళి అంతు తేల్చుకొస్తాను, మీ మామగారిని కూడా వెంట తీసుకెళ్తాను. వద్దు అంది కృష్ణవేణి క్లుప్తంగా. ఏం, అతను చేసింది న్యాయంగా ఉందా? పెళ్లి చేసుకుని భార్యాబిడ్డను వదిలేసి. నాన్న, న్యాయాన్యాయాలు ప్రశ్నించే హక్కు మీరు 3 ఏళ్ల క్రితం ఆయనకి ఇష్టం లేదని తెలిసి మెడలు వంచి పెళ్లి చేశారే, ఆనాడే కోల్పోయారు. ఒకసారి వదులుకున్న హక్కులు మళ్లీ రావు. నాకు అభిమానముంది, నాలోనూ చీము నెత్తురు ఉంది. మీకు ఇంకా పిల్లలు ఉంటే మీతో కూడా వచ్చి ఉండేదాన్ని కాదు. ఒక్క పిల్లనే కాబట్టి మీ వెంట వచ్చేస్తాను అంది కృష్ణవేణి దృఢంగా. మీ మామగారితో? వాళ్ళెవరు? కట్నం డబ్బు కోసం ఈ పెళ్లి చేశారు. వాళ్ళకి అందాల్సింది అందింది, ఇక నాకు వాళ్ళకి సంబంధం లేదు. మీ అల్లుడంటారా? ఆయన మీద నాకు ప్రేమ లేకపోయినా సానుభూతి ఉంది. ఈ బంధుత్వం వల్ల నలిగిపోయింది మేమిద్దరం కాబట్టి నిజానికి నాకంటే కూడా ఆయన ఎక్కువ బాధపడ్డారు. అదేమిటమ్మా, ఇంత చేసిన వాడి మీద నీకు జాలెలా? మీలో కూడా ఈ జాలి ఉండు ఉంటే బలవంతపు పెళ్లి చేసి ఉండేవారు కాదు. మనసులో ఏ రూపము లేనప్పుడు అది అద్దంలాగా ఏ మనిషి రూపాన్నైనా ప్రతిబింబింపజేస్తుంది. కానీ అప్పటికే ఓ రూపం స్థిరపడినప్పుడు కొత్త ప్రతిబింబానికి అవకాశం ఉంటుందా? అడిగింది కృష్ణవేణి. నువ్వేం చేయమంటే అది చేస్తాం. అతని మీద నీకు సానుభూతి ఉంటే దాన్ని చెడగొట్టడానికి మేమెవ్వరం ప్రయత్నించం. ఆఖరికి మీ మామగారిని కూడా కల్పించుకోనివ్వను అన్నాడు రాజారావు గారు. ఆ 3వ రోజున కృష్ణవేణి ఇల్లు ఖాళీ చేసి మూటా ముల్లే కట్టేసి తండ్రితో బందరు వెళ్లిపోయింది.
కృష్ణవేణి మళ్ళీ భర్తని ఎలా కలుసుకుంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.